ఎన్ని కేసులు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయండి? అన్లెస్ ప్రూవ్డ్ గిల్టీ ఐఎమ్ ఇన్నోసెంట్ అని మహానుభావులందరూ తిరిగేస్తున్నారు, మహానుభావులందరూ బయట ఉంటున్నారు, మహానుభావులందరూ జైళ్లలో ఉండే నిలబడుతున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, గెలిచి బయటకు వస్తారు. ఇక్కడ లా ఒక్కింతయు లేదు. దానివల్ల మన ధైర్యం విలోలం అవుతూనే ఉంది. లా ఒక్కింతయు లేదని ఎందుకు చెప్తున్నాను తెలుసా అండి? ఒక కాన్స్టిట్యూషన్లో, కాన్స్టిట్యుయెన్సీలో ఒక వ్యక్తి 15 మర్డర్లు చేసి అతనికి యావజ్జీవ ఖైదీ విధిస్తే 14 సంవత్సరాల లోపల ఏదో కారణాల్లో 5-6 సంవత్సరాల లోపల బయటకు వచ్చేసి అది ఇంకొక ఎవరో ప్రాపకం సంపాదించి వాళ్ళ కాళ్ళు ఒత్తి చేతులు వచ్చి వాళ్ళకి చేయవలసినటువంటి చేయకూడని పనులన్నీ చేసి ఒక టికెట్ సంపాదించుకుని అదే కాన్స్టిట్యుయెన్సీలో అతను నిలబడి గెలిచి ఆ తర్వాత అతను ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి అతను హోమ్ మినిస్టర్ అయ్యి తనను ఎవరు అరెస్ట్ చేసి తీసుకెళ్లారో వాళ్ళందరి చేత సెల్యూట్ కొట్టించుకునేటటువంటి పరిస్థితి, ఇది లా ఎలా కుదురుతుందండి? ఇది లా అంటే ఎలా కుదురుతుంది? ఇలాంటి ఈ లొసుకుల్లోంచి రావాలి. ఇప్పుడు మా రాయల్టీ గురించి కూడా తిరుగుతుంది, ఇళయరాజా గారి తప్పేం లేదు, బాలసుబ్రహ్మణ్యం తప్పులేదు, ఎవరి తప్పు లేదు. ఏ చట్టము కూడా ఇదమిద్ధంగా ఇలా ఉండాలని ఎక్కడా లేదు రూల్. అది వచ్చిన గొడవ ఎవరికి సంబంధించినట్టు వాళ్ళు దాన్ని అన్వయించుకుని మాట్లాడేస్తున్నారన్నమాట. అది 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 ఉండి తీరాలి పేపర్ మీద కాదు. దాన్ని ఎలా మనం అమల్లోకి తీసుకురావాలన్నది నిర్భయంగా హేతుకంగా జరగవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్ని రకాలుగా మార్చుకుంటామో మనం, మన జరిగేటటువంటి కారణాలు లేనటువంటి విశేషాలకు కూడా కారణాలు ఆపాదించి ఇది ఇందువల్లే జరిగింది, వాడు ఇందుకే చేశాడు కాబట్టి ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఆ పార్టీ, నేను రాజకీయాల్లోకి పోతున్నాను కాదు, అసలు నేను తెలుసుకోదలుచుకోలేదు రాజకీయాల గురించి, నేను చాలా దూరంగా ఉంటా. చిన్న చిన్న విషయాలండి. ఇక్కడ నేను ఒక గుర్తు మీద నిలబడి ఈ గుర్తు పార్టీ నాది, దీనికి ఇన్ని ఇన్ని కారణాలు నేను చెప్తున్నాను, ఇవి చేస్తాను ఇవి చేస్తాను ఇవి చేస్తాను, అవతల వాడు దుర్మార్గుడు, ఆ గుర్తులో ఉన్నవాడు వాడు ఏమీ చేయలేదు అని వెళ్ళిపోయి గెలిచో ఓడిన తర్వాత అది బాగా ఉందని చెప్పి దాంట్లో మారడానికి ముందర తను ఎక్కడ నిలబడి ఓట్లు వేయించుకున్నాడో వాళ్ళ వాళ్ళ పర్మిషన్ అక్కర్లేదా? వాళ్ళ అనుమతి అక్కర్లేదా? నేను ఆ రోజు చెప్పింది తప్పు, నేను ఒప్పుకుంటున్నాను, దయచేసి నాకెందుకో ఇప్పుడు ఈ ఈ పార్టీలో పనిచేస్తే మీకు సేవ చేయగలనని అబద్ధమైన చెప్పవలసిన అగత్యం ఉన్నదా లేదా? మనం కనపడితే చాలా చప్పట్లు కొట్టేస్తున్నాం. వాళ్ళు ఏంటి పవర్లో ఉన్నంత వరకు ఎవైనా సార్, మళ్ళీ చెప్తున్నాను నేను ఏ ఒక్క వ్యక్తిని గురించి మాట్లాడలేదు, ఇదేమిటి ఇది బాలసుబ్రహ్మణ్యం గారు హరికథల గురించి మాట్లాడుతూ ఎక్కడికో వెళ్తున్నారని. మనం సమాజ స్పృహ కోసం మాట్లాడుతున్నప్పుడు నేను తిరిగి అక్కడికే వస్తా. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఎక్కడికి వెళ్తున్నామనేది ఒక చిన్న విషయం ఆలోచించాలి.